పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన మరుక్షణం అనేక మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. పోలింగ్ జరగడానికి, కౌంటింగ్ జరగడానికి మధ్య కొన్ని రోజులు తేడా ఉండడం వల్ల సహజంగానే ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయనేటువంటి ఉత్సుకత ప్రజానీకంలో ఉంటుంది. ఈ ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్కి ప్రాధాన్యత ఏర్పడింది. సహజంగానే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అన్నీ కూడా ప్రజలు చదువుతూ ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. ఇది అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినటువంటి సంస్థల విశ్వసనీయతకు కూడా సవాలుగా మారుతుంది. అందువల్ల సహజంగానే ఎగ్జిట్ పోల్స్ పెద్ద చర్చనీయాంశమైనవి. ఇప్పుడు కేంద్రం మోడీ మరొకసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది, లేదా ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని అత్యధిక సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు వచ్చినాయని చెప్పేసి చెప్పడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. ఇవన్నీ బోగసని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు, కాదు ఎగ్జిట్ పోల్స్లో ఇది ఓటర్ల మనోభావాలు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రెండింటిలో ఏది నిజం? ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత ఎంత? ఇది ఎప్పుడూ చర్చనీయాంశమే. అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తారుమారైనటువంటి రిజల్ట్స్ తారుమారైనటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఎగ్జిట్ పోల్స్లో ఢిల్లీ ఫలితాలు మొత్తం తారుమారైన సంగతి చూసాం, బీహార్ ఫలితాలు తారుమారు కావటం చూసాం. ఇంతెందుకు? నిన్నగాక మొన్న తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా అత్యంత విశ్వసనీయత ఉన్నటువంటి సర్వే అని చెప్పబడుతున్నటువంటి లగడపాటి సర్వేని తారుమారైపోయింది మనం చూసాం. అందువల్ల ఇట్లా అనేక అనుభవాలు ఉన్నాయి, సర్వే ఫలితాలు తారుమారైనటువంటి అనుభవాలు. మనకంటే బాగా అభివృద్ధి చెందినటువంటి ఆస్ట్రేలియాలో నిన్నగాక మొన్న ఎన్నికలు జరిగితే 56 సర్వేలు ఒక ఫలితం చెప్తే తీరా రిజల్ట్ ఆ 56 సర్వేలకు పూర్తి భిన్నమైనటువంటి ఫలితం వచ్చింది. అందుకని ఇది మన దేశం అనుభవం తీసుకున్నాం, ఇతర దేశాల అనుభవాలు తీసుకున్నా నిజమైన అనుభవాలు ఉన్నాయి. సర్వే ఫలితాలకు వాస్తవ ఫలితాలకు సంబంధం లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ సర్వే ఫలితాలను మనం విశ్వసించవచ్చా లేదా అనేటువంటి చర్చ సహజంగానే ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా డబ్బు పెట్టి చేయించుకున్న సర్వేలు కావచ్చు, లేదా ఆయా సంస్థలు నిజాయితీగానే చేసిన సర్వేలు కావచ్చు. అయితే ఎన్నికలకు ముందు చేసేటువంటి శాంపిల్ సర్వేలైతే క్యాంపెయిన్లో భాగంగా ప్రజల అభిప్రాయాల్ని మౌల్డ్ చేయడం కోసం డబ్బులిచ్చి చేయించుకుంటారు అని అనుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి వాళ్లకు? ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ డబ్బు పెట్టి చేయించుకోవడం ద్వారా లాభం ఏమన్నా ఉందా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కానీ దానికి కూడా ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడ్డది, ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో జాతీయ పార్టీల పాత్ర కన్నా ప్రాంతీయ పార్టీల పాత్రే కీలకమైంది. 50కి పైగా ప్రాంతీయ పార్టీలు దేశంలో ఈ ఎన్నికలలో ప్రముఖ పాత్ర వహించినాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రాంతీయ పార్టీలదే హవా, ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ పార్టీలని చెప్పుకునేటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతీయ పార్టీలతో సర్దుబాట్లు చేసుకోక తప్పలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రాధాన్యత ఏర్పడ్డది. ఎవరికి ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రావచ్చు, లేదా ప్రాంతీయ పార్టీలకే ఒక అధికారం వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకపక్షంగా ఎన్డీఏ వైపే మొత్తం వచ్చేస్తున్నాయనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం వల్ల ఏమిటి లాభం అని అంటే, ఊగిసలాడుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలను వాటి నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రిజల్ట్స్ కంటే ముందే ప్రధానమంత్రితోటో బీజేపీ నాయకత్వంతోనో టచ్లోకి పోయి చర్చలు ప్రారంభించడానికి, కొన్ని ఒప్పందాలకు రావడానికి, బేరసారాలకు అది ఉపయోగపడుతుంది. అందుకని ఎన్నికల రిజల్ట్స్ రావడం కంటే ముందే ఊగిసలాడేటువంటి వాళ్లను తమ వైపు ఆకర్షించుకోవడం కోసం ఎగ్జిట్ పోల్స్ను వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజమే అని చెప్పేసి నమ్మొచ్చా నమ్మకూడదా అని అంటే చెప్పలేము, నమ్మాలని కూడా రూలేమీ లేదు. కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది, నిజాయితీగా సర్వే చేస్తే కూడా
ఎంత నిజాయితీగా చేసినా లోపాలు జరిగే అవకాశం ఉంది. సర్వేకి వాస్తవ ఫలితాలకు సంబంధం లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. ఎందువల్ల సర్వే చేసేటువంటి తీరు, సర్వేకు తీసుకునేటువంటి శాంపిల్స్, వాటిని విశ్లేషణ చేసేటువంటి సామర్థ్యం, ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి. సర్వే చేసేటప్పుడు సర్వే శాంపిల్ సైజ్ ఎంత అనేది ఒక ముఖ్యమైన అంశం. శాస్త్రీయంగా తీసుకోవాల్సిన సైజ్ తీసుకున్నారా లేదా అనేటువంటిది మొదటి ప్రశ్న అవుతుంది. రెండవది, ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత శాంపిల్ తీసుకున్నారు, ఆడవాళ్ళను ఎంత తీసుకున్నారు, మగవాళ్ళను ఎంత తీసుకున్నారు, ఏ ఏ వయస్సు వాళ్లను ఎంత శాంపిల్స్ తీసుకున్నారు, ఏ ఏ ఆర్థిక పరిస్థితుల నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి ఎంత సైజ్ తీసుకున్నారు, ఏ ఏ సామాజిక తరగతులకు చెందిన వాళ్ళది, ఏ ఏ మతాలకు చెందిన వాళ్ళది ఎంత సైజ్ తీసుకున్నారు, ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి. ఏ ఏ వృత్తులు చేసేవాళ్ళది శాంపిల్ ఎంత తీసుకున్నారు, అవి కౌంట్లోకి వస్తాయి. వీటన్నిటితో పాటు ఈ సర్వేలో పాల్గొనేటువంటి వ్యక్తులు కొన్ని వందల సంఖ్యలో ఉంటారు. కాబట్టి కొన్ని వందల సంఖ్యలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి సర్వేలో ఈ వందల సంఖ్యలో పాల్గొనే అందరికీ నిజాయితీ సమానంగా ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. నిజాయితీగా సర్వే చేసేవాళ్ళు కొందరు ఉండొచ్చు, ఇంట్లో కూర్చొని ఫారాలు నింపేసి రిపోర్ట్లు పంపుతున్నామని చెప్పేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. దీన్ని తేల్చడం కష్టం. రెండవది, కొన్ని వందల మంది తమ రిపోర్ట్లు పంపుతున్నప్పుడు వాళ్ళు నిజాయితీగా చేసే ప్రయత్నం చేసినా వాళ్ళ సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమే, వాళ్ళ నైపుణ్యం కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఓటర్ల మనోభావాలను, వాస్తవంగా వాళ్ళు ఏం చేశారో, ఎవరికి ఓటేశారో, వాళ్ళ అభిప్రాయాన్ని రాబట్టడం అనేటువంటిది కూడా ఒక చాకచక్యం, ఒక నైపుణ్యం. ఆ చాకచక్యం ప్రదర్శించగలిగే వాళ్ళు ఎంతమంది అనేది కూడా ప్రశ్నే అవుతుంది. ఇంత చేసి మొత్తం సమాచారం సేకరించి కేంద్రానికి పంపిస్తే వాటిని విశ్లేషించేటువంటి బృందం అనుభవం ఎంత, వాళ్ళ సామర్థ్యం ఎంత, వాళ్ళ నైపుణ్యం ఎంత, ఇది కూడా ప్రశ్నే. ఇవన్నీ కలిసి వస్తే అప్పుడు ఆ సర్వే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని నిజాయితీగా సర్వే చేసినప్పటికీ సర్వే ఫలితాలన్నీ ఖచ్చితంగా సరిగ్గానే రావాలనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఆ సంస్థ డబ్బులు తీసుకొని చేసినటువంటి సంస్థ కాకపోయినా, ఆ సంస్థ ప్రతిష్టను ఇన్వడింపజేసుకోవడం కోసం సర్వేలు చేసేటువంటి సంస్థ అయినప్పటికీ కూడా ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అందుకే సర్వేలు చేస్తున్నప్పుడు 10 మంది, 15 మంది, 20 మంది, 20 సంస్థలు సర్వేలు చేస్తే, ఇంతమంది సర్వే ఫలితాలు ప్రకటిస్తే ఏ రెండు సర్వే ఫలితాలు ఒకే రకంగా ఉండవు. ఎందుకు అనంటే ఇందుకే, వాళ్ళు తీసుకునేటువంటి శాంపిల్స్, అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తులు, వాళ్ళ సామర్థ్యాలు, విశ్లేషణ సామర్థ్యాలు, ఇవన్నీ తరతమ స్థాయిల్లో తేడాలు ఉండడమే అందుకు కారణం. అందుకని డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వేలు కావచ్చు, లేదా నిజాయితీగా చేసినప్పటికీ అవి తగిన సామర్థ్యంతో సరిగ్గా చెప్పినవా కాదా అనేది కూడా మనం ఇప్పుడే చెప్పలేము. ఇవన్నీ కూడా రేపు ఫలితాలు వచ్చిన తర్వాతనే బేరీజ్ వేసుకోగలుగుతాం, ఎవరి నిజాయితీ ఎంత అనేది వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.